మూడేళ్ళైంది హాస్పిటల్ శంకుస్థాపన చేసి. సో వాళ్ళ హాస్పిటల్ ఎట్లుందో ఏముందో అడిగే నాదుడు లేడు. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఇది, దీనికి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చామని చంద్రబాబు గారు శంకుస్థాపన చేశాడు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని నేను కంటిన్యూ చేయడం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. రివర్స్లో హాస్పిటల్లో ఎక్కడున్న హాస్పిటల్లో అంతకంటే దిగజారిపోయింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి వైద్య సేవలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇతర విషయాల్లో కానీ, మందుల విషయంలో కానీ, అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క ఆసుపత్రి నానాటికి దిగజారుతుంది తప్ప ఇక్కడ మంత్రి నుండి కూడా కనీసం ఇక్కడ మెడికల్ కాలేజ్ అనేది మాటల వరకు చేతల వరకు లేకోకుండా కాగితాలకే పరిమితమైనటువంటి కాలేజీ ఏలూరులో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని కొరత ఏంటంటే ఇది ఈ పాలనే రివర్స్ పాలన, రివర్స్లో అన్ని కొరతలే ఉంటాయి. ఏవి సఫిషియెంట్గా ఈ ప్రభుత్వం అరేంజ్ చేయలేదు, ఆర్గనైజ్ చేయలేదు, వాళ్ళకి పరిపాలనా విధానం అనేది తెలియదు, చేత కాదు. ఇంకేం చెప్పమంటావు చేతగాని వాళ్ళకి? చేత అయిన వాడు పరిపాలన చేస్తే పరిపాలన దక్షుడు అవుతాడు. చేతగాని వాడికి పరిపాలన చెప్తే ఏమవుతుంది? రివర్స్ పాలనలో ఇలాగే తగలడుతుంది. ఏమంటావు ఎక్కడ కాలేజ్ గురించి ఏమైనా చెప్పగలరా మీరు? ఎక్కడుందో పేపర్ వరకు ఉంది, శంకుస్థాపన ఆయన చేశాడు కదా అని పోటీ పడి వాతలు పెట్టుకుంటుంది. వాతలు పెట్టుకుంటా పనికి వచ్చింది తప్ప ఎక్కడ చేయటా పనికి రాలేదు. అన్నీ బెనర్జీకి తెలుసు అని మాట్లాడ్డాడు.